ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిలీలోని చిన్న పట్టణంలో బొకాలలోని వైద్యులు ఒక వృద్ధ మహిళ గర్భాశయంలో కాల్సిఫైడ్ పిండాన్ని కనుగొన్నారు ఆమె తాను గర్భవతిని ఎన్నడూ గ్రహించలేదని చెప్పింది ఎస్టేలా మెలెంజెట్ తొంభై ఒకటి చాలా సంవత్సరాలుగా తన పొట్టపై ఒక ముద్ద ఉందని అయితే తాను పిండాన్ని మోస్తున్నట్టు తనకు తెలియదని చెప్పింది ఆరు దశాబ్దాలుగా అది ఆమె గర్భాశయంలో ఉందని వైద్యులు చెబుతున్నారు పిండం కాల్సిపై చేయబడింది మరియు స్త్రీకి ఎటువంటి ఆరోగ్య ప్రమాదం లేదు మెలన్డెంజ్కు వినికిడి సమస్య ఉంది మరియు ఇటీవలి సంవత్సరాలలో ఆమె నడక ఆథరైటిస్తో మందగించింది కానీ లేకపోతే ఆమె బాగానే ఉంది ఆమె నవీటాట్ మున్సిపాలిటీలో పసిఫిక్ మహాసముద్రంలో రాపేల్ నది కలిసేలా బోక్ అనే పట్టణంలో నివాసి ఆమె ఇటీవల పడిపోయినంత వరకు ఆమె ఎక్స్రేలో ఆందోళన కలిగించే విషయాన్ని వైద్యులు గుర్తించారు డాక్టర్ నాకు కణితి ఉందని మరియు వారు నాకు ఆపరేషన్ చేయవలసి ఉందని చెప్పారు అని మెలిన్డెంజ్ సిఎన్ఎన్ కి చెప్పారు కానీ రెండవ ఎక్స్రేను ధృవీకరించమని ఆదేశించినప్పుడు వైద్యులు వారి కళ్ళను నమ్మలేకపోయారు వారు చూస్తున్న ద్రవ్యరాశి కనిపించలేదు కణితి కానీ పిండం కానీ నాకు ఇక్కడ ముద్ద ఉంది మెలండేజ్ ఆమె బొడ్డును తాకి చెప్పింది వృద్ధ మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యులకు కనుగొనడం చాలా షాక్గా ఉంది మెలండేజ్ యొక్క డెబ్బై నాలుగు సంవత్సరాల భర్త మాన్యుయల్ గొంజాలేజ్ జనవరిలో తొంభై ఒకటి సంవత్సరాల వయసులో మరణించాడు గొంజాలేజ్ సముద్ర తీర పట్టణంలో ఒక మత్స్యకారునిగా మరియు పడవ నడిపే వ్యక్తిగా జీవిస్తున్నాడు మెలండేజ్ తన కొన్ని పశ్చాత్తాపాల్లో ఒకటి ఆమె మరియు ఆమె భర్త పిల్లలు పొందలేకపోయారు ఈ కారణంగా మేము చాలా బాధపడ్డాం మెలండేజ్ చెప్పారు మీరు ఊహించగలరా అరవై ఏళ్లకు పైగా అని ఆ మహిళ మేనల్లుడు లూయిస్ మెలెండేజ్ కు అన్నారు ఆమె లోపల పిండం చనిపోయిన తర్వాత ఆమె ఎప్పుడూ ఎలా బాధపడలేదని నేను ఆశ్చర్యపోతున్నాను స్థానిక క్లినిక్లోని వైద్యులు పిండాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాలని భావించారు అయితే ఈ సందర్భంలో తొంభై ఒకటి ఏళ్ళ రోగికి ఆపరేషన్ చేయడం వల్ల ఏమి చేయకపోవడం కంటే ప్రమాదకరమని నిర్ధారించారు మెలండేజ్ ఇది కొన్నిసార్లు బాధిస్తుంది కానీ చాలా తరచుగా ఇది కేవలం అసౌకర్య గడ్డ అని చెప్పారు లో లోతైన స్థాయిలో ఆమె చెప్పింది ఆమె బొడ్డుపై ఉన్న ముద్ద తన భర్తను మరియు ఆ సంవత్సరాల క్రితం బిడ్డను కలిగి ఉండాలనే వారి కళను గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి